వీర్య కణాల సంఖ్య పెంచుకునేందుకు కొబ్బరి పాలతో చక్కటి పరిష్కారం. ప్రస్తుత కాలంలో వర్క్ టెన్షన్స్, కాలుష్యం, నిద్రలేమి తదితర కారణాల వల్ల పురుషుల్లో వీర్య కణాల సంఖ్య నానాటికి తగ్గిపోతుంది. ఈ రకమైన టెన్షన్స్ ప్రస్తుత కాలంలో చాలామంది అబ్బాయిలను వెంటాడుతుంది. అందుకే 30 ఏళ్లు దాటితే చాలు, హాస్పిటల్స్ చుట్టూ తిరిగే వారి సంఖ్య నానాటికి పెరిగిపోతుంది. వీర్య కణాల సంఖ్య పెంచుకునేందుకు మందులు కూడా వాడిస్తున్నారు. అయితే ఇవేమీ లేకుండా కేవలం కొబ్బరి పాలతో ఈ సమస్య నుంచి మంచి పరిష్కారం పొందవచ్చునంటున్నారు నిపుణులు. కేవలం ఆ ఒక్క సమస్యే కాదు, చాలా సమస్యలకు కొబ్బరి చక్కని పరిష్కారమని చెబుతున్నారు. మరి అవేంటో ఓసారి చూసేద్దామా? కొబ్బరికి సంబంధించిన వివిధ భాగాల్లో ఎన్నో ఔషధ గుణాలున్నాయి. వాటిలో ముఖ్యంగా కొబ్బరి పువ్వు లోపలి భాగాన్ని చిన్న కరక్కాయ పరిమాణంలో 2 పూట్ల పెరుగుతో సేవిస్తే మూత్రాశయంలోని రాళ్ళు కరిగిపోతాయి. 5-6 చెంచాల కొబ్బరి పెంగు చూర్ణాన్ని నీటిలో వేసి మరిగించి ఆ కషాయాన్ని రోజుకు 2 సార్లు సేవిస్తే తరచూ మూత్రం వచ్చే దీర్ఘకాలిక ప్రవాహిక సమస్య తగ్గిపోతుంది. కాస్తంత కొబ్బరి పెంగు చూర్ణాన్ని కొంచెం వాముతో కలిపి నూరి సేవిస్తే కడుపులోని పాములు విసర్జన ద్వారా పడిపోతాయి. కొబ్బరి నీరు తొందరగా శక్తినివ్వడంతో పాటు రక్తాన్ని శుద్ధి చేస్తుంది, నేత్ర రోగాలు నయం చేస్తుంది. కొబ్బరి పెంకు నుంచి తీసిన తైలంతో మర్దనం చేస్తే పలు రకాల చర్మ వ్యాధులు తగ్గుతాయి. కొబ్బరి కోరు, కొబ్బరి పాలు వీరి వృద్ధిని కలిగిస్తాయి. ఆరోగ్యవంతమైన జీవితం కోసం మనం పాటించాలి కొన్ని నియమాలని. చిన్ని చిన్ని చిట్కాలతో చింతలేని జీవితాన్ని ఎలా గడపాలి అనే దానికి వీక్షిస్తూనే ఉండండి మన ఆరోగ్యం యూట్యూబ్ ఛానల్. మరిన్ని ఆరోగ్య సూత్రాలకు సబ్స్క్రైబ్ చేసుకోండి.